తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు ఏకంగా 11 మంది సంతానం. అందులో 7 కొడుకులు, 4 కూతుళ్ళు. అయితే హరికృష్ణ కొన్ని సినిమాల్లో చేసిన చివరికి ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం బాలయ్యే. మెగాస్టార్ చిరంజీవి బాలయ్య మధ్య గట్టి పోటీ నచ్చింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయనతో ఉన్న నాదెండ్ల భాస్కర్రావుకి బాలయ్య పెళ్లి చేసే బాధ్యత ఎన్టీఆర్ అప్పగించారు. అసలు నాదెండ్ల బంధువులు అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాంప్రదాయ ఫ్యామిలీకి చెందిన వసుంధరను నాదెండ్ల సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నాదెండ్ల షేర్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగుతున్న బాలయ్యకు వసుంధరను ఇచ్చి పెళ్లి చేసే సందర్భంగా ఆమె పుట్టింటి వాళ్ళు 10 లక్షలు కట్నంగా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఎన్టీఆర్ హైదరాబాద్లో ఇల్లు కట్టినట్లు కూడా నాదెండ్ల చెప్పుకొచ్చారు. నిజానికి కట్నం కోసం బాలయ్య ఆలోచన చేయకపోయినా కట్నం వచ్చింది. ఇక బాలకృష్ణ ప్రస్తుత విషయానికి వస్తే, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు అఖండ అనే టైటిల్ని ప్రకటించారు. ఈ సినిమాలో ప్రజ్ఞేశ్వర్ నటిస్తుంది. యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 28 రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.